చేయడానికి లైటింగ్ ఏర్పాటు చేయడానికి అదే మన ఏఐ గారు వచ్చినారు ఏఐ గారు చూస్తున్నారు అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ నుండి సహకారం ఉంది కాబట్టి మీరు కూడా అదే రకంగా సహకారం అందించి ఇదివరకు ఏ రకంగా ఉందో ఆర్మూర్కు పేరు ఏ రకంగా ఉందో అదే పేరుని కంటిన్యూ చేయాలనేది కోరుకుంటున్నాను అంతేగాని మళ్ళీ మనం వేరే ఆర్మూర్ని మనం ఇక్కడ చూపించొద్దు మన ఆర్మూరు మనదే ఆర్మూరు అనేది మనందరి అందరికీ తెలిసేటట్టుగా ఆర్మూర్ అంటే 5000 మంది కాదు 10000 మంది ర్యాలీ తీసినా కూడా అక్కడ ఒక సిస్టమ్ ఉన్నది ఆ సిస్టమ్ ప్రకారమే పోతారు ఆ సిస్టమ్ ప్రకారమే చేస్తారు వాళ్ళు ఏదైతే రూట్ అన్నారో ఆ రూట్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో ఏ పద్ధతి ప్రకారం శాంతియుతంగా చేయాలనుకుంటున్నారో అట్లనే చేస్తారు అనేది అందరికీ తెలవాలి ఒక ఆర్మూర్కే కాకుండా మొత్తం దేశం మొత్తానికి తెలవాలి ఆర్మూర్ అనేది ఆ ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మేము ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ అని కొత్తగా చెప్పాల్సింది కాదు కానీ ఒకసారి అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంటరాక్ట్ కావచ్చు విషయం చెప్పవచ్చు ఆర్మూర్ అనేది ఇది అనేది మీ అందరికీ తెలుసు మాకంటే మేము ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుండి మేము ఉన్నాం కానీ మీరు పుట్టిన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మీ అందరికీ తెలుసు దీన్నే కంటిన్యూ చేయాలనేది మా అందరి కోరిక ఇంకా ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో మా సీఏ గారు కూడా కొన్ని యాక్చువల్గా చెబుదామనుకున్నారు కాకపోతే రేపు లేదా ఎల్లుండి మన ఈ బజరంగ దళ సంబంధించినటువంటి నిన్న పిటిషన్ ఇచ్చినటువంటి మాకు పర్మిషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళ 4 5 పిలిచి ఒక 2 3 ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి కూడా రేపు మాట్లాడతారు ఇప్పుడు అంతగా ఏం లేదండి ఇష్యూస్ అంటే నథింగ్ ట్రాఫిక్ మన నిన్న నేను మీతో మాట్లాడితే సీఏ గారు మాట్లాడతారు ట్రాఫిక్ వన్ సైడ్ ఉండి వన్ పొరపాటు కావచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా చేయాల్సిన పనులు కావచ్చు ఏమైనా ఉంటే మీ మా అమ్మానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ దీంట్లో పర్టికులర్లీ 16th నాడు ఏదైతే ప్రొసెషన్ తీయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మనిషి సహజం కామన్గా ఎవడైనా నాకేమిస్తున్నారనేది ఆలోచిస్తారు కానీ నేనేమిస్తున్నా అనేది మాత్రం ఆలోచించరు దయచేసి మీ అందరి నుంచి నేను కూడా మీలో ఒకరిలాగా నాకేమిస్తారు మీ సైడ్ నుంచి అని చెప్పేసి ఒకటి ఇందాక ఏసీఎఫ్ సార్ అడిగినట్టే అడుగుతున్నాను దయచేసి ఎందుకంటే లీడర్స్గా ఉండే ప్రతి ఒక్కరు కూడా డిసిప్లైన్డ్ మైండ్తోనే ఉంటారు కాబట్టి అంత పద్ధతిగానే ఉంటుంది ఆలోచన కానీ చేసే పని కానీ పద్ధతిగానే ఉంటుంది కానీ మన క్యాడర్లో ఎవరు ఒక చివరిలో ఉండే ఒక మనిషి ఒక వ్యక్తి చేసే తప్పు వలన మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు అనేది రాకుండా ఉండాలని చెప్పేసినంటే మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్లకు కమాండింగ్లో మీ అదుపులో ఉండేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పవిత్రమైన కార్యాల దగ్గరికి అంటే ఈ హనుమాన్ జయంతి కావచ్చు నెక్స్ట్ రంజాన్ కావచ్చు ఈవెన్ మనం ఈవెన్ ఒక డిఫరెంట్ రిలీజియన్ లేకపోతే డిఫరెంట్ కమ్యూనిటీకి సంబంధించిన ప్లేసెస్లో వెళ్ళేటప్పుడు కూడా మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉండేసి మన పని మనం ఎందుకోసం ఏం పని చేసుకుంటున్నాం అనేది ఒకసారి కాన్షియస్లో ఉండి ఆ పని మాత్రమే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంతేగాని కొందరు చిన్న చిన్న పిల్లలు తెలిసి తెలియక పొరపాటున కూడా అత్యుత్సాహానికి పోయేసి ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా అది ఒక వ్యక్తి మీద కాదు ఒక సమాజం మీద అంటే కంప్లీట్ ఆర్మర్ మీద మన రాష్ట్రం యొక్క పరువు మీద కూడా డిపెండ్ ఇంపాక్ట్ చూపించేంత సీరియస్ థింగ్స్ అనేవి కావచ్చు కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కొంచెం కాన్షియస్తో కేర్ఫుల్గా విషయాలనేటివి మేనేజ్ చేసుకుంటే అసలు మా ఎవరి అవసరాలు మీకు అవసరం ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేము కూడా మీలో ఒకరిగా వచ్చేసి పండుగలను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాం అది రంజాన్ కావచ్చు హనుమాన్ జయంతి కావచ్చు ఓకేనా దయచేసి నేను కూడా మీలో ఒకరినిగా ప్రార్థిస్తున్నాను మీ సపోర్ట్ 100% మాకు కావాలి ఆర్ఐ గారు ఏఈ గారు ఏసీపీ సార్ అండ్ మా మీడియా మిత్రులు అండ్ స్టూడెంట్స్ గోపుర ప్రముఖులు అండ్ వివిధ సర్వ సమాజ ప్రతినిధులు అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మీ విలువైన సమాజాన్ని మాకు కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ